సంగారెడ్డి జిల్లా పటంచెరువు బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు ఈశ్వరయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ రకాల సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అబద్ధాల కోరు అని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ప్రజలు తెరాస ప్రభుత్వాన్ని బొందపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎద్దేవచేశారు. మొన్న దుబ్బాక, నిన్న హుజురాబాద్, రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా గెలుపు బీజేపీదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులకు కానీ రైతు కూలీలకు కానీ వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఎన్నో రకాల స్కీమ్లు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని రకాల సాయం చేసినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు గారు ఎన్నో రకాల ఎద్దేవ చేసి సెంట్రల్ గవర్నమెంట్ వల్ల మాకేం సాయట్లేదు సాయం చేయట్లేదని బియ్యం కొనుగోలు విషయం అడ్డం పెట్టుకోగలిగింది. వాళ్ళకి బ్రహ్మరథం బట్టి ఈరోజు రేపొద్దు రేపొద్దు గల ఏదన్నా రాజకీయ మార్పు జరిగితే భారీ ఎత్తున ఈయన మూల్యం చెల్లియట తప్పదు. బంజరు భూములు ఎన్ని భూములు ఉన్నా ఆ బంజరు భూములు అమ్మడానికి పెట్టింది తప్ప ప్రజలు ఉద్దేశించి ప్రజలకు ఎలాంటి సాయం శాఖ జరగట్లేదు. ప్రజలకు సంబంధించింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తాన్ని ఎందుకు చేయలేదు దళిత బంధు? కేవలం ఎలక్షన్ జరుగుతున్న చోటుని ఎందుకు డిక్లేర్ చేసినావు? అదే కాకుండా భార్యాభర్తలు ఒక టీచర్ ఉద్యోగం చేసుకుంటే అమ్మాయికి ఎక్కడ ఉద్యోగం చేయాలో అర్థం కాక రకరకాల ప్రాబ్లం చేత ఆమె దరఖాస్తు పెట్టుకుంటే నిస్ట్ గోదావరిని ఒకరేసిండు, వెస్ట్ గోదావరి ఒకటేసిండు. అట్లాగే మహబూబ్ నగర్ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి నిజామాబాద్, నిజామాబాద్ హైదరాబాదు జైలా తీసుకుపోయి మాచర్ల ఈ రకంగా కేసు కూడా వెలివేస్తూ బర్లు ఇప్పిస్తాం, గొర్రెలు ఇస్తాం, మీకు బంగారు కట్టిస్తాం, ఉద్యోగాలు పెట్టిస్తాం, నిరుద్యోగ సమర్థిస్తాం అని అన్నారు. ఇక్కడ కూడా ఏది కలవలేదు. ఇద్దరికి ఉన్న పింఛన్ ఇంట్లో ఒక ఇద్దరికి ఉన్న పింఛన్ భార్య పట్టకుంటే ఇద్దరిని కట్ చేసి ఒకరికే ఇచ్చి నేను వేరు పాలిస్తున్నా కదని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడలేదు. బండి సంజయ్ అన్న గారు దళిత బంధు విషయంలో ఎన్నో రకాల పోరాటం చేస్తే ఆయన దౌర్జన్యంగా ఒక పోలీస్ కమిషనర్ అయిన కరీంనగర్లో ఒక నక్సలైట్ను బంధించినట్టుగా ఒక క్రూరమైన